ఇప్పుడు కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత ప్రముఖ కవయిత్రి మెర్సి మార్గరెట్ గారిని తమ కవితను పుచ్చవలసింది ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. కవిత శీర్షిక హృదయపు మెతుకు. మొదలంటూ ఏముందని ఏ ఆలోచనలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు అలుగుతున్నట్టు నేల మీద చేతులాడిస్తున్నామే. అందరూ నిద్రపోయాకో, నిద్రలో నుంచి ఇంకా లేవనప్పుడు, పనులకని బయటికెళ్ళాకో, బరువు చూసుకోవడానికి వెయిట్ మిషన్ పైకి ఎక్కాక, అంకెల్లో తను తూగుతుందో అంకెలే తనను తూస్తున్నాయో తెలియక, బరువెక్కిన కాళ్ళు కళ్ళు నదులై ప్రవహించేదాకా అన్నంలా ఉడుకుతున్నామే. ఎందుకొచ్చే జ్ఞాపకాలు ముళ్ళలా తనను అల్లుకుంటూ నవ్వుతున్నప్పుడు ఆమె మాత్రం ఏం చేస్తుంది? తన భర్తతో బయటికెళ్దామని తీసించుకున్న చీర, ఆ పక్కనే చేతులు పట్టని జాకెట్టుకు కుట్లుడదీస్తూ పెరిగిన శరీర సరిహద్దుల కొలతల్ని ఆ జాకెట్టు స్థానంలో ప్రతిష్ఠించేందుకు ఒక యాతనాపూరిత ఒలింపిక్ ఆట ఆడుతున్నామే. అద్దంలో తనని తాను చూసుకునేప్పుడు పక్కనే ఉన్న పెళ్లినాటి ఫోటోలో గర్వంగా నవ్వుతున్న అతడి నవ్వు ఎక్కడ పారేసుకున్నాడోనని పొగిలి పొగిలి ఏడుస్తూ, లావెక్కడం స్త్రీకి ఎందుకు శాపమని ట్రెడ్మిల్పై చిన్ననాటి తప్పటడుగుల్ని జ్ఞాపకం చేసుకుంటూ తననెవరైనా గంజిలా వాచమని ఉబ్బినట్టున్న శరీరావయవాలను నిమురుకుంటుందామే. రాత్రి భోజన సమయానికి ఇష్టమైన వంటలన్నీ భర్తకి పిల్లలకి బల్లపై సర్ది వడ్డించాక గట్టిపడ్డ రెండు రొట్టెలను తన ప్లేట్లో పెట్టుకొని తినబోతున్నంతలోనే అతను అరిచాడు, ఈ మధ్య నీ ధ్యాస ఎటుంటుంది? అన్నం పలుకు పలుకుంది. పాత బియ్యమే కదా, ఇంత లావెందుకున్నాయని. అతడు చిదిమిన అన్నం మెతుకులో ఆమె హృదయం కూడా ఉందని అతను చూసుకునే లేదు. మెర్సీ మార్గరెట్ గారు శారీరకమైనటువంటి వస్తువును తీసుకొని దానిపైన మరి విమల గారు అన్నట్టుగా అంకెల్లోకి ఒదిగిపోవడమే నిజమైన అందమా అని ఆనాడు విమల గారు ప్రశ్నించారు. ఈరోజు మార్గరెట్ గారు కూడా ఒక